పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్నో గ్రూప్ టూనో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది? ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కోచింగ్ సెంటర్లోలు ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతారు. గ్రామ గ్రామాన మీరు చెప్పండి, 10 ఏళ్ళు పరీక్షలు పెట్టలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే. కాంగ్రెస్ వచ్చిన 30,000 ఉద్యోగాలు ఇచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చింది. రాబోయే డిసెంబర్ 9 లోపల ఈ పరీక్షల ఫలితాలన్నీ ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటారు? అన్ని పరీక్షలు 2022 నోటిఫికేషన్ ఇచ్చినవే, ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు. ఈ 2 ఏళ్ళు పిల్లలు చదువుతూనే ఉన్నారు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే. మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైరవి చేస్తారు, సార్ మేము కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే, ఇవి నడుస్తామని నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మా దగ్గర ఎవరు చదువుకుంటాడు, మా వ్యాపారం మూత పడదా అని వస్తారు. ఇంత సిగ్గు తప్పిపోయారు. నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మన కళ్ళగట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడో, ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో, విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు 6 అడుగులు ఉన్నాడు, 100 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు, కానీ 10 పైసలు పెట్టి అగ్గి పెట్టే తెచ్చుకోలే. పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతాచార్యని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు. అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్య యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు, కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరనే చచ్చిపోయిన ఆనే ఎన్నాడనా? మళ్ళీ ఇప్పుడు అదే మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూసున్నాడు. ఎందుకు మోతీలాల్ కూసోవాలే, ఎందుకు బక్క జడ్సనోలే? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, నెలకు 100 కోట్లు లాభం వస్తుంది కోచింగ్ సెంటర్లకు ఉద్యోగాలు వాయిదా వేస్తే అన్నారు. మరి ఇప్పుడు 4 నెలలు వాయిదా వేశారు, మరి 400 కోట్లు ఆయన చెప్పిన ప్రకారం 400 కోట్లు మరి లాభం వచ్చింది అనుకుందాం, మరి అందులో ఏమైనా వాటాలు ముట్టినాయేమో కాంగ్రెస్ పార్టీకి ఆయనే చెప్పాలి. 2 ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అందులో మొదటిది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చినారు, ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు, నిర్బంధాలు, కేసులు, న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో, కాలేజీ క్యాంపస్లలో, హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినామో, అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే, మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట, జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం, పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు నిలబెట్టుకోలేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. దాంతోపాటు మెగా డిఎస్సి అన్నారు, అది కూడా చేయలేదు.
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిస్తాం, 4,000 ఉద్యోగం దొరికే వరకు అన్నారు, అది కూడా చేయలేదనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అన్నిటికీ మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను బయటికి ఇచ్చుకొని రావడం, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారమి దాడులు చేసి మరీ పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి చాలా వివరంగా మేమందరం కూడా వివరించి చెప్పడం జరిగింది. గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు. హోమ్ సెక్రటరీని నేను పిలుచుకుంటాను, తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను. విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు. తప్పకుండా ఆలోచన చేస్తూ ఉన్నాము. మేడిగడ్డ కొట్టుకపోయిందని, కాళేశ్వరంలో 100,000 కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు. మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే, అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు. ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడ్డమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. తప్పకుండా తొందరలో సందర్శిస్తాం, ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము. తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాము.